ఐదు కోట్ల ఆంధ్రుల కోరిక మేరకు రైతులుగా మీరు మీ భూమి ఇచ్చారు. ఆనాడు ఎవరు బలవంతం పెట్ల భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా రైతులు స్వచ్ఛందంగా ముందరికి వచ్చి భూమి ఇచ్చారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఒకే దగ్గర ఉండాలి కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆనాడు చెప్తం జరిగింది. వాస్తవంగా మనం ఒక్కసారి ఆలోచిస్తే మిగతా జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినాయి. అమ్మా కియా మోటార్స్ ఎక్కడికి వెళ్ళిందమ్మా? అనంతపురం. సెల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమలు కానివ్వండి, టీవీ తయారు చేసే పరిశ్రమలు కానివ్వండి, అవన్నీ చిత్తూరుకి వెళ్ళినాయి. ఐటీ రంగంలో పెద్ద ఎత్తున మనం విశాఖపట్నాన్ని ప్రోత్సహించాం. అయినా కూడా ఇక్కడున్న రైతులు ఈనాడు మాకు రావట్లేదే, పక్క జిల్లాలకి ఎందుకు వెళ్తున్నాయి పరిశ్రమలు? ఈనాడు మీరు అడగలేదు, ఈనాడు మీరు ధర్నా చేయలేదు. కానీ మనల్ని మోసం చేసి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని చెప్పి ఏకంగా ఇక్కడ ఒక ప్యాలెస్ కట్టుకుని మనకి మోసం చేశాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. గత 807 రోజులుగా పెద్ద ఎత్తున మీరు ధర్నా చేశారు. దాని తర్వాత అమరావతి నుంచి వెంకటేశ్వర స్వామి వరకు కూడా మీరందరూ పాదయాత్ర చేశారు. పోలీసులు ఎంత ఇబ్బంది పెట్టినా, వరుణ దేవుడు సహకరించబోయినా, ఆ వర్షాల్లో ఎన్నని కూడా లెక్క చేసుకున్నా మీరు పాదయాత్ర చేశారు. కనుకనే ఈరోజు ఈ విజయం రైతుల విజయం. అందరూ మన అవమానించారు తల్లి, మహిళలను చూడకుండా అవమానించారు తల్లి. ఏకంగా స్నానం చేసే సమయంలో కూడా పైన డ్రోన్ ఎగిరేశారు తల్లి. ఎన్ని రకాలుగా మనం అవమానించినా, ఎన్ని రకాలుగా మనం ఇబ్బంది పెట్టినా చెక్కు చెదరకుండా ఒకే నినాదం పైన ఒక రాష్ట్రం ఒకే రాజధాని నిలబడగలిగితేనే ఈరోజు మనం విజయం సాధించాం. తల్లి అనేక ఆరోపణలు చేశారు. ఏకంగా లోకేష్ కూడా ఇక్కడ వందలాది ఎకరాలు ఉన్నాయని చెప్పారు. ఈ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి 3 సంవత్సరాలు అయింది, ఏమైందమ్మా దర్యాప్తు? మనం ఏం తప్పు చేయలేదు కనుకనే ఈరోజు న్యాయం మన వైపు నిలబడింది. ఇది మన మొదటి విజయం. 5 కోట్ల ఆంధ్రుల కళ అమరావతి. ఇప్పుడు అమరావతి పూర్తి చేసుకోవాలా? పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు మన ప్రాంతంలో అమరావతిలో రావాలా? అదేవిధంగా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే రోజుకు ఒక పరిశ్రమ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమవుతుంది, రోజుకు ఒక పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రంలో మూతపడుతుంది. ఊరంతా ఇప్పుడు ఇంక తిరగాల్సింది. ఒక భాగం నేను తిరిగాను, పిల్లలందరిని అడిగా ఎక్కడ పనిచేస్తున్నాను అంటే ఒకరు చెన్నైలో పనిచేస్తున్నారు, ఒకరు బెంగళూరులో పనిచేస్తున్నారు, ఇంకొకరు హైదరాబాద్లో పనిచేస్తున్నారు, ఇంకెన్నాళ్ళని మన పక్క రాష్ట్రాలకు పనిచేస్తుంటారు, ఇంకెన్నాళ్ళని పక్క జిల్లాలకు వెళ్ళి పనిచేసుకుంటారు. అది మారాలి. యుద్ధం ఇప్పుడు మొదలైంది, 2 సంవత్సరాలు మనం పోరాడాలి. ఏదో కోర్టులో కేసు గెలిచడానికి ఇంట్లో కూర్చుంటే కుదరుతుంది, అవునా కాదా? ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. 175కి 175 నియోజకవర్గం గెలిస్తేనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జరిగిన విధంగా మన రాష్ట్రాన్ని విడుదల చేసే మంచి అవకాశం ఉంది. ఒక ఛాన్స్ అనే ఛాన్స్ ఇచ్చాం తల్లి,
ఇదిని ఆయన ఆఖరి ఛాన్స్ ఎందుకయ్యా పరపాటున ఈ అదే ముఖ్యమంత్రి చేసుకున్నారని ప్రజలే ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ జగన్ రెడ్డి అలాంటి పరిస్థితి వచ్చింది కులం మతం ప్రాంతం పక్కన పెట్టి 5 కోట్ల ఆంధ్రలో చైతన్యం తీసుకొచ్చి ఇక్కడున్న అమరావతి రైతుల ముందరికి వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ శుభదినం దేవుడి దయ వల్ల శుభవార్త ఈరోజు మనకు వచ్చింది ఇంకా ముందరికి వెళ్ళాలి 807వ రోజు అనుకున్నాం ఇది చెప్పేసి మళ్ళీ మొదటి రోజు నుంచి మనం ప్రారంభించాలి కౌంట్ డౌన్ మొదలు పెట్టాలి ఎప్పుడు ఈ మహానుభావుడు పోతాడు ఎప్పుడు దొంగపై పోతాడు అనే రంగా కౌంట్ డౌన్ కూడా పెట్టుకుని మనందరం ఉద్యమించి ముందరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది చివరిగా తల్లి మీ ఉద్యమం భారతదేశానికి ఒక స్ఫూర్తి శాంతియుతంగా ఒక అద్దం కూడా పగలలేదు తల్లి ఉద్యమం ముఖ్యమంత్రి భయపడ్డాడు అందుకే ఇంటి ముందర నెట్లు పెట్టాడు కానీ ఏనాడు మీరు ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెట్ల ఒక లక్ష్మణ్ రేఖ వేసుకున్నారు ఆ లక్ష్మణ్ రేఖను మీరు దాటారు అందుకే ఉద్యమం ఇంత బలోపేతమైంది ఏం ఎందుకు భయపడాలి తల్లి ఏం తప్పు చేసాను భయపడాలి అవసరం లేదు ఇంకా ఇప్పుడు కౌంట్ డౌన్ పెట్టుకుందాం తల్లి ఇంకా 2 సంవత్సరాల్లో ఈ జగన్ వైరస్ పోవాలి కరోనాకి వ్యాక్సిన్ వచ్చింది 2024కి జగనోర వైరస్ కి వ్యాక్సిన్ వస్తుంది తల్లి అది మన హీలియం ద్వారా ఏదైనా గుణపాఠం చెప్పాలని మిమ్మల్ని అందరిని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను జయ ప్రభాతి